స్పెషల్ మాట్లాడవలసింది కోరుతున్నావు అండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది డార్లింగ్ నిన్న గెలిచింది మనమే రేపు గెలవబోయేది మనమే ఎందుకంటే నిజంగా తను చెప్పినట్టు శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్టు ఒక పండగ వాతావరణం ఉంది నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే ఉన్నాం అంటే ప్రతి రీల్లోనూ గూజ్ బామ్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాం అన్నమాట నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు కానీ తెలియని ఒక ఒక పాజిటివ్ వైబ్లో చాలా ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నాం డెఫినెట్గా ఎల్లుండే ఈ సినిమా అలా అదే కంటిన్యూ అవుతూ నిజంగా ఫ్యామిలీస్ అందరికి వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంది అంటే అనడంలో డౌట్ లేదు ఎందుకంటే శర్వాని చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు మహానుభావుడు నా మహానుభావుడు షర్వ మహానుభావుడు ఎంత ఫ్రెష్గా అనిపించాడో మళ్ళీ ఈ సినిమాలో చూస్తుంటే అంత పాజిటివ్ వైబ్ ఉంది తనతో అంటున్నాను నిజంగా డ్రెస్సులు కానీ అది కానీ ఇంకా 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 యంగ్ అయిపోతున్నాడు రోజు రోజుకి ఏం అసలు కాలేజ్ లవ్ స్టోరీస్ స్కూల్ లవ్ స్టోరీస్ తీయలేము నీతో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ సినిమాకి కృతి ప్రొడ్యూసర్గా రావడం పూర్తి బాధ్యత తీసుకుని ఒక సినిమాని ఇంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం ఆల్ ది బెస్ట్ కృతి నిజంగా అలాంటి ఫాదర్ ఉండటం గ్రేట్ నన్న ఎందుకంటే ఆయన విశ్వప్రసాద్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అసలు అంటే గ్రౌండ్కి వచ్చి వర్క్ చేస్తుంటారు అట్లాంటి పర్సను మంచి టీం అందరూ అలాగే శ్రీరామ్ ఆదిత్యకి కానీ హీరోయిన్స్కి కానీ అందరికీ కూడా చాలా పెద్ద ఫిలం అవుతుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే ఆడియన్స్ థియేటర్లో చాలా ఒక మంచి సినిమా వస్తే వెళ్దామని రెడీగా ఉన్నారు ఆ క్రేవింగ్తో డెఫినెట్గా ఈ సినిమా నిజంగా ఆడియన్స్కి మంచి బ్రీతింగ్ ఇస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు వస్తూనే యాక్చువల్గా ప్రభాస్కర్తో ఉంటే ఈ సినిమా దీని గురించి ఆయన అన్నారుమాట ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పి అందుకని చెప్పి డలింగ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పన్నారు నిజంగా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ యూ థ్యాంక్ యూ మారుతి గారు ఇవాళ కార్యక్రమానికి వచ్చే